గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు గోచారం ఎలా ఉందో వివాహితులకు ఎలా ఉండబోతుందో విద్యార్థులకు ఎలా ఉంటుందో వ్యాపారస్తులకి ఉద్యోగులకి తేదీల వారీగా ఎలా ఉండబోతుందో వివరిస్తాను దయచేసి వీడియో చివరిదాకా చూడండి మకర రాశికి అధిపతి శని భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాల వారు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా మకర రాశికి చెందుతారు ఒకవేళ మీ జన్మజాతకం కనుక తెలియకపోతే భో జా జీ జూ జే జో ఖా గా మీ పేరు కనుక మొదలైతే మీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి ముందుగా ఉద్యోగస్తులకు ఎలా ఉందంటే ఈ నెల అర్ధ భాగం అంటే మొదటి రెండు వారాలు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుని సంచారం వల్ల మీరు పనిచేసే ఆఫీస్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చిన్న పనిపై కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది నిరుద్యోగులకు మొదటి రెండు వారాలు నిరాశ తప్పదు కానీ ఇక్కడ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ నెల చివరి భాగంలో రవి మరియు బుధుడి కలయ కారణంగా మీ కెరీర్ పరంగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో పడిన శ్రమ మొత్తం మర్చిపోతారు చురుకుగా ఆలోచిస్తారు ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది కంపెనీలో ఇంక్రిమెంట్లు రావటం కానీ లేదా మరేదైన సోర్సెస్ నుండి ధనలాభం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉండటం మరియు ఈ నెల చివరి భాగంలో మెర్క్యూరీతో కలిసి ఉండటం వలన ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ఈ నెలలో ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు విద్యార్థుల విషయానికి వస్తే మకర రాశిలో జన్మించిన స్టూడెంట్స్కి ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది పోటీ పరీక్షలకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది మకర రాశికి అధిపతి అయిన శని భగవానుడు మీ రాశిలోనే ఈ సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఉండటం వలన మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇంట్లో వాళ్ళ నుండి మీకు అనుకున్న మద్దతు సహాయం అందుతాయి ఇంట్లో శాంతి ఉంటుంది ఎక్కువ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఇంటి పనుల్లో సహాయం చేస్తారు ప్రేమికుల విషయానికి వస్తే ఎనిమిదవ ఇంట్లో సూర్యభగవానుడితో ప్రేమకారకుడైన శుక్రుడి కలయిక కారణంగా మకర రాశి ప్రేమికులకు సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి మీ మనసుకు ఇష్టమైన వారితో ఎక్కువసేపు గడిపి హ్యాపీనెస్ని పొందుతారు అంతేకాకుండా ఈ నెల రెండవ భాగంలో తొమ్మిదవ ఇంట్లో బుధుడు మరియు సూర్యుడి కలయిక కారణంగా ఈ మకర రాశిలో పుట్టినవారు వారి ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అనుకుంటే కనుక మీ ప్రియమైన వారితో ముడిపడే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి అంటే మీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉంటే ఈ నెల చివరి రెండు వారాల్లో చర్చించుకోవటం మంచిది వివాహితుల విషయానికి వస్తే ఏడో ఇంటిపైన శని భగవానుడి యొక్క అంశం మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఆర్థిక పరమైన విషయాలలో కానీ మీ ప్రవర్తన కారణంగా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాలను పెద్దది చేయకుండా సర్దుకుపోవటం ఉత్తమం సెప్టెంబర్ నెల మొత్తం కూడా మకర రాశిలో పుట్టిన పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఆరోవ ఇంటి అధిపతి అయిన బుధుడు వలన ఈ నెల మొత్తం ఆరోగ్య సమస్యలను ఇస్తుంది మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా లేకపోలేవు చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమం చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది గురువు తిరోగమన స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం భయాందోళనలకు గురవుతారు శని లగ్నంలో ఉండటం వల్ల అధిక శ్రమ ఉంటుంది ధన సంపాదన ఉంటుంది కానీ మానసిక సంఘర్షణ కూడా ఉంటుంది ఎప్పుడైతే రాశ్యాధిపతి ఆ సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నలతగా అనిపించటం నిద్ర పట్టకపోవటం పదే పదే ఆలోచించటం వల్ల జుట్టు ఓడిపోవటం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతాన విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశిలో జన్మించిన వారికి ముందు చెప్పినట్లుగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సమయానికి ఆహారాన్ని భుజించటం వ్యాయామం చేయటం బయట పదార్థాలు తినకపోవటమే మంచిది అని సూచన కేవలం ఆహారం వల్లే కాకుండా అతిగా ఆలోచించి నిద్రలేమితనం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండి వక్రీకరించి ఉచ్చస్థానంలో ఉండటం వలన మీకు బుద్ధి కుశలత కాస్త ఎక్కువగానే ఉంటుంది అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా పనిచేస్తుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నెగ్గుకు రాగల తెలివి ఉంటుంది కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి పై అధికారుల నుండి అప్రూవల్స్ వస్తాయి కానీ చెప్పులు అరిగేలా తిరగవలసిన పరిస్థితి ఉంటుంది కానీ చివరకు ఎట్టకేలకు చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంటారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల మొదట్లో ఇబ్బందులే ఉన్నా ఈ మాసం చివరిలో కాస్త అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి బట్టలు బంగార వ్యాపారస్తులకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి తేదీల వారీగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో కాస్త వ్యతిరేక పరిస్థితి కనబడుతుంది నే అంటే నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను రా బాబు అని అనుకునే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఏవి కూడా సెప్టెంబర్ మాసంలో మొదటి రెండు రోజుల్లో తీసుకోకపోవటమే మంచిది సెప్టెంబర్ మూడవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఈ తేదీల్లో కాస్త బాగానే ఉంటుంది సెప్టెంబర్ ఏడు నుండి పదవ తేదీ వరకు ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి సెప్టెంబర్ పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వారు ఉన్నారనే ధైర్యం మీలో ఉంటుంది సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవయోవ తేదీ వరకు పిల్లల విషయంలో అజాగ్రత్త వద్దు పిల్లలు చదవట్లేదనో లేదా అనవసరమైన ఖర్చులు చేస్తున్నారనో సరిగ్గా ప్రవర్తించట్లేదనో చిన్న చిన్న మాట అన్నా దాన్ని వారు మైండ్కి తీసుకుని మీతో గొడవ పడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ అమ్మాయి అబ్బాయికి ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినా వారికి నచ్చకపోతే ఫోర్స్ చేయటం లాంటివి కూడా చేయవద్దు ఈ చివరి రెండు వారాల్లో ధన సంపాదన బాగుంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ సమయం అనుకూలమైన వాతావరణం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ముప్పైవ తేదీ వరకు కాస్త నలతగా ఉండటం ఆరోగ్యం కాస్త క్షీణించటం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించటం మంచిది ఇవి సెప్టెంబర్ మాసంలో మ మకర రాశిలో జన్మించిన వారి ఫలితాలు అలాగే మా గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి శ్రవణ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి స్వభావ వివాహ పొంతన గురించి వీడియోస్ చేసి ఆ లింక్స్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేయటం జరిగింది దయచేసి వాటిని కూడా వీక్షించండి మా ఛానల్లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి